పెట్టారు. 2024 ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ముద్రగడ మళ్లీ చంద్రబాబుపై తమ లేఖ ద్వారా విరుచుకుపడ్డారు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేయటం మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తగునా అని నిలదీశారాయన. దొంగ సూపర్ సిక్స్ హామీలను తలుచుకుంటేనే తనకు భయం వేస్తుందన్నారు. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలు అమలు కావాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని తెలియదా అని బాబును ప్రశ్నించారు ముద్రగడ. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే బయటకొచ్చిన ముద్రగడ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కాపులకు ఏ ఒక్క హామీని నెరవేర్చని వైసీపీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదని అదే కాపు సామాజిక వర్గం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముద్రగడ ముందుగా చంద్రబాబును టార్గెట్ చేశారు. ఓకే, మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేయబోతున్నారా? ముద్రగడ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? కాపులకు ముద్రగడతోనే న్యాయం జరుగుతుందా? అసలు ముద్రగడ ఎత్తుగడ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు. మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వచ్చారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడ్ లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత రాయపాటి అరుణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. కాపు నేత నాగబాబు గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారితో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే ఆదినారాయణ గారు. మరి ముద్రగడ పద్మనాభం గారు లేఖ సంధించారు చంద్రబాబుకి, మీకు తెలిసే ఉంటుంది, మీ రియాక్షన్ ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే మనం అధికారంలోకి వచ్చామో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చేలో భాగంగా దాదాపు అధికారం వచ్చినప్పటి 20 రోజులకే 1000 రూపాయలు పింఛన్ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి భాగమే కదా. తరువాత రెండో అంశం ఏమిటంటే ఇచ్చిన హామీలో రెండో హామీ ఉచిత గ్యాస్ సిలిండర్స్, అది కూడా మొన్న దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాం. మరి రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు కూడా, అది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడైతే అవకాశం రైతులకు ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడైతే వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ప్రాంతంలో కూడా సర్వేలు చేసి అవన్నీ కూడా రికార్డు పరంగా కూడా తీసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఎందుకు హామీల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? అదే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1000 రూపాయల పింఛన్ని 250 రూపాయలు 4 సార్లు పెంచారే, దాదాపు 4 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన 20 రోజుల్లోనే మీకు పింఛన్ ఇచ్చాడు కదా, ఎందుకు మళ్ళా మీరు కూటమి ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు? చెప్పండి, కంటిన్యూ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో తప్పకుండా కూడా ఉమ్మడి కలయిక జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మేము చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్తాం. అమరావతి పనులు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు మనం చూసినాం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ రోడ్లకు పోయినా కూడా గుంతలు పడ్డాయి. ఆ గుంతలన్నీ కూడా కూర్చేదానికి ఆల్రెడీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. మరీ అంతేకాకుండా పంచాయతీలు కూడా రోడ్లన్నింటికి కూడా సీసీ రోడ్లకు భూమి పూజలు చేశాం, అవి కూడా ఇప్పుడు ప్రాసెస్లో జరుగుతున్నాయి. మీకు ఏదైనా తెలిసి ఎక్కడైనా తప్పులు జరిగే అవకాశం గతంలో ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలకు మేము మాట ఇచ్చామో, ఏదైతే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము భగవద్గీతతో సమానం, ఏదైతే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సూపర్ సిక్స్ అని పెట్టామో అది ఖచ్చితంగా భగవద్గీతతో సమానం. మాకు ఖచ్చితంగా కూడా దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఉమ్మడి కలయిక ఇది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. ముద్రగడ పద్మనాభం గారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే గత కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారు మరి వైసీపీలో గత 5 సంవత్సరాలుగా కూడా ఆయన కూడా పరిపాలన, ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలా, ఎందుకంటే
చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్న వేత్త. ఈ ప్రపంచంలో దాదాపు ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. మనం దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా చూస్తే గతంలో రాని ఏదైతే పెట్టుబడులకు రాకుండా భయపడినటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళా వస్తున్నాయి. అలాంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు మరి ఎందుకు ఆ లేఖ రాయాల్సి వచ్చిందో, దాని వెనుక ఆంతరం ఏమిటో మాకైతే అర్థం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇప్పటి తెలియజేస్తున్నాం. రైట్ అండి, ఆదినారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాపు నేత నాగబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నాగబాబు గారు నమస్తే అండి. నాగబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరును మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే సాటి ఈ యొక్క ప్యానల్లో ఉన్న సోదరులకు శుభ సాయంత్రం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. నిన్న మా యొక్క కాకినాడ జిల్లా ఉద్యమం, అప్పటి ఉద్యమ నాయకుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లాలో తిరుగులేని నాయకుడు మా పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు, వారికి నమస్కారం అండి. ఒకేసారి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2 సార్లు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి. వీరు ఎంపీ అయ్యారు, మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, అక్కడితో ఈ జీవితం రాజకీయ జీవితం ఆగిపోయారు. అయితే కాపు ఉద్యమంలో కొంతకాలం వారు పనిచేశారు, వారితో మేము కూడా పనిచేసాం. అయితే నిన్న లేఖ రాశారు ఎన్నికల ముందు రకరకాల ఊహాగానాలు జనసేనలోకి వస్తారని, కాసేపు ఏదో బీజేపీ వారు అప్పుడు అధ్యక్షుడు సోమ వీర్రాజు గారి ద్వారా బీజేపీలోకి వెళ్తారని చాలా ఊహాగానాలు నాకు కూడా తెలుసు. అయితే మరి ఎందుకు ఆయన అధికార పార్టీ, అప్పుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యారో అది ఆయనకే తెలియాలా? అయితే రీసెంట్ గా వారి అమ్మాయి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, మార్లపూడి క్రాంతి గారు. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చి మా నాన్నగారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు అలా, జిల్లా నాయకుడు అలా, కనీసం మండల స్థాయి నాయకుడిగా కూడా లేకుండా వైసీపీ పార్టీలో నాయకులు వాడుకోవడాన్ని మీరు తీవ్ర మనోవేదన చెంది పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి మా నాన్నగారు వైసీపీ పార్టీలో వారు ఉపయోగించుకున్న బాధతో నేను పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇచ్చారు అని చెప్పారు. అది ప్రజెంట్ ఆయన యొక్క స్థితి. అయితే లేఖలో ఆయన గారు సూపర్ సిక్స్ గురించి చాలా చెప్పారు, ఇంకా పెద్దలు చాలా చెప్తారు. నాకైతే నేను లేఖ రాయడానికి కారణం ఒకటే సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త పోలీస్ జీవో తెచ్చింది, జూలై నెలలో వచ్చిందండి. ఆ జూలై నెలలో రావడంతో కొత్తగా కేసులు ఏంది వస్తుంటే ఈ అధికార మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి టీంకి కౌంట్రేసీ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కౌంట్రేసీ వ్యక్తి ఎవరు కనపడక ఆ స్థాయి వ్యక్తులు లేక మళ్ళీ ఇతరుల కానీ బయటకు పిలిచేయలేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొత్త జీవో ప్రకారంగా దానికి సాక్ష్యాలు రుజువులు అక్కర్లేదు. ఇప్పుడు లైవ్ లో మీతో నేను మాట్లాడుతుంటే ఆ మాటే దానికి సాక్ష్యం, దానికి అదే రుజువు, దానికి అదే శిక్ష సత్యం. అది జీవో అంటే మనం మాట్లాడే మాట కానీ మనం ఉచ్చరించే విధానం కానీ చాలా ఆచి చూచి మాట్లాడాలి. సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో మన జూలై నుంచి వచ్చిన కేసులు తీర్చా,
ఈ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం నాయకులను కానీ విమర్శించే స్థాయి లేక ఈ అభిమానం గారిని కానీ వాడేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లేఖలో ఆయన చివరిలో మాట మాదారు, అమాయకులను వేయించగలయ్యా అని. ఎవరు అమాయకులు పెద్దయినా మీరే అన్నారే, నన్ను కుర్రోళ్ళు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారని, మనస్తాపం చెందేనని అయ్యా పెద్ద మీరు అన్నారు కదా గతంలో, మనస్తాపం చెందారు. ప్రతి ఇక్కడ చుట్టాన్ని ఇక్కడ గోచేరని ఇక్కడ కూడా విమర్శించి స్థాయికి వచ్చేసారని. అలాగే మీ పార్టీలో వాళ్ళు కూడా అది గోచి ఉందో గోచి లేదో తెలియదు, కానీ వారి యొక్క నోటి నుంచి వచ్చే మాట ఆత్మాభిమానం కానీ మానసిక వేదన కానీ, ఒకవేళ వ్యక్తిగతంగా ఆ అమ్మాయి కానీ ఏదన్నా తనదాన్ని మాట్లాడితే కూలిపోయి ఏ ఆత్మహత్య చేసుకున్నా ఆ పరిస్థితికి వచ్చే విధంగా వైసీపీ నాయకులు మాటలు చూస్తుంటే ఆ విధంగా ఉన్నాయి. మరి ఆ విధంగా మాట ఉండడం వల్ల ఆ కొత్త పోలీస్ చట్టం వల్ల వారి కేసులు వస్తున్నాయి తప్ప అభిమానం గారు ఇంకో వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ కేసులు పెడతా కానీ ప్రభుత్వానికి ఏ విధమైన కోరిక లేదు సార్. నాగబాబు గారు, ఎస్ నాగబాబు గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడ్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు నమస్తే అండి. లక్ష్మణ్ రావు గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. నమస్తే సార్. లక్ష్మణ్ రావు గారు ముద్రగడ పద్మనాభం గారు సొల్లు కబుర్లు చెప్పటంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటని మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి, ఆయన అసలు ఇప్పుడు లేఖ రాయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభం గారు, ఆయన కాపు ఉద్యమ నేత, ఆయన ఎన్నో మరి కాపులకి 5% రిజర్వేషన్ రావాలని చాలా ఉద్యమాలు చేశారు, భారీ ఎత్తున మనం చూసాం. అయితే ముద్రగడ పద్మనాభం లాంటి పెద్ద వ్యక్తులు ఈ రోజున ఒక లేఖ రాసి వదిలారంటే ఆసమాస కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలు చెప్పగలరు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేయగలరు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని పక్కన పెట్టి మేము సత్యత సృష్టిస్తామని చెప్పి ఈ రోజున శోభశక్తి కానీ మిగతా హామీలు కానీ పక్కన పెట్టేసిన విధానం మీద ఆయన ప్రశ్న వేశారు. మీరు అన్నదేంటి, మీరు చేస్తున్నదేంటి, అమాయకులైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈ రోజున జైల్లో పెడతా ఉన్నారు, దీనికైనా మీరు అధికారంలోకి వచ్చింది, రెడ్ బుక్ అని పేరు చెప్పి ఈ రోజున మీకు ఇష్ట రాజ్యంగా పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని అమాయక జనాల్ని, అమాయక ప్రజల్ని, అలాగే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసే సింపథైజర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు ఇబ్బంది పడితే వాళ్ళని అరెస్టు చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే ఏమైనా సూపర్ సిక్స్ అన్నారు కదా, ఇంతవరకు మీరు ఎందుకు అమలు చేయాల, మీరు వచ్చి 6 నెలలు అవుతామంది. అంటే మీరు వచ్చిన 6 నెలల్లో 6 హామీలు ఏమైనాయి, ఎందుకు మీరు అమలు చేయలేకపోతూ ఉన్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి హామీలు ఇచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నెరవేర్చిన హామీలు ప్రకటించారు. ఒక క్వశ్చన్, మీరు వచ్చి 6 నెలలు అయింది, మీరు ఇచ్చిన 6 హామీలు ఏమైనా అంటే నెలకు ఒక హామీని నెరవేర్చాలా, ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా అండి. మేము వచ్చిన 6 నెలల్లో 6 హామీలు వినండి లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మేము అధికారంలోకి రాగానే 8 నెలల టైంలో మేము చెప్పినటువంటి 8 నెలల టైంలో మేము చెప్పినటువంటి నవరత్నాలు మేము అమలు చేశాం. అవే కాకుండా 150కి పైగా పథకాలని, నవరత్నాలే కాకుండా 150కి పైగా పథకాలని 8 నెలల్లో మేము అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి మీరు చెప్పింది ఆ నవరత్నాలు అలాగే చెప్పము, మీ చెప్పని పథకాలు కూడా 8 నెలల్లోనే మేము చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎక్కడ కూడా మేము చేయలేము, సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది, సూపర్ సిక్స్ చూస్తే ఇంకో రకంగా నాకు అనిపిస్తూ ఉంది, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు, మేము పరిపాలించలేమని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాట అనలేదండి. చేస్తాం, ప్రజలకు మాట ఇచ్చాం, చేయగలుగుతాం, ఈ నెల కాకపోతే రేపు వచ్చిన నెల చేస్తామని అనే ధైర్యంగా
ఇచ్చిన మాట ఇచ్చాము కాబట్టి అప్పైనా సప్పైనా చేసి ఆ అకౌంట్ లో డబ్బులు వేయడం కరెక్ట్ అంటారు మీరు అంతేగా. ఏమండి ఇక్కడ అప్పు సొప్పు అంటే లక్ష్మీనాథ్ గారు, మన కుటుంబం పెద్దగా మనం ఉన్నాం, ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇల్లు మనకు 30,000 వచ్చింది అనుకోండి, 30,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. 20,000 వచ్చిందనుకో 20,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. 100,000 వస్తే 100,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. ఆ తండ్రి ఎంత బాధ్యత తీసుకుని ఏ రకంగా స్కూల్ ఫీజులు కానీ పిల్లలకి నాకు ఇంకో రకంగా మన ఇన్ని చక్కదిద్దుతాడు. అలాగే ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఏంటంటే, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అప్పులు ఉంటాయి. తండ్రి ఏదన్నా జాబ్ చేసో ఏమన్నా సంస్థలు ఏర్పాటు చేసో డబ్బులు సంపాదించి పెడితే ఇంటి పది హ్యాపీగా ఉంటారు. రోజు తండ్రి బయటికి వెళ్ళి అప్పులు చేసి సప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడితే మీరు అన్ని దానికి సంబంధం చెప్తా. తండ్రి ఈ రోజున జాబ్ చేసినట్టు మీరు జాబ్ చేశారన్నారు కదా, అలాగే సంపద సృష్టించే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. మీరు అన్నట్టుగా నన్ను ఏం చెప్పారంటే అసెంబ్లీలో చెప్తారా, 7,00,000 కోట్లు మాత్రమే వీళ్ళు ఓదరగొట్టింది. 13,00,000 కోట్లు 11,00,000 కోట్లు స్వయంగా గవర్నర్ గారిని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా 10,00,000 కోట్లు అని చెప్పి మన అసెంబ్లీ సాక్షి ఏమని మాత్రం చెప్పారు, 7,00,000 కోట్లు మాత్రమే అప్పులు చేశారని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో 1,75,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు. క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు మీరు సమాధానం చెప్పండి. మీరు ఏదో గాలి కబుర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి 100,00,000 కోట్లు 80,00,000 కోట్లు అప్పు చేశారని ప్రజల్లోకి తప్పుడు ప్రోపగాండా తీసుకెళ్లి చాలా సక్సెస్ అయ్యారు అందరూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎరగాటం పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. సో ఈ రోజున ప్రతిదీ కూడా మేమేదైతే చేస్తూ ఉన్నామో ఆ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తప్పుదోవలు తీసుకెళ్లారు. ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అవనియండి, మిగతా విషయాలు ఏదైనా సరే ఆ ప్రతిది కూడా వాళ్ళకు అనుకూలంగా తీసుకెళ్లారు. ప్రజల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అక్కడ జరిగేది వాస్తవం ఒకటైతే వీళ్ళు తీసుకెళ్లే విధానం ఒకటి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టించి ఇస్తామన్నారు కదండి, ఎక్కడ సృష్టిస్తూ ఉన్నారు? ఈరోజు చూస్తే సర్చార్జీలు పెంచుకోవడానికి 1% పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి కేంద్ర మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే అర్థమవుతా ఉంది. సర్చార్జీలు ఎందుకు పెంచుతారండి? జిఎస్టీ 1%, ఆ సర్చార్జీలో జిఎస్టీ 1% పెంచి మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు? ఏ రకంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? మీరు వచ్చినటువంటి ఈ 6 నెలల్లో 57,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఎవరి జోబులకు వెళ్ళి మీరు ఎందుకని 1 రూపాయి కూడా మీరు లెక్కలు చూపించలా? మీరు చెప్పుకోతే ఒక పథకం లేదు, ఏదో నెలకి 1,000 రూపాయలు పెంచుదామన్నారు, పెన్షన్ ఇచ్చారు అంతే. మిగతావన్నీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారండి? దానికి సమాధానం చెప్పాలి కదా. 6 నెలల్లో మీరు 57,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? సంపద సృష్టించడం అంటే ఇలాగ ట్యాక్స్లు వేయడమా? సంపద సృష్టించడం అంటే జనాల ద్వారా ట్యాక్స్లు కట్టి వసూలు చేయడమా? సంపద సృష్టించడం అంటే బీచ్ని ఏదైతే ఫ్రీగా చూడవలసినటువంటి సముద్రాన్ని సీ బీచ్లు కూడా చూడడానికి వెళ్ళినటువంటి ప్రదేశాల్లో కూడా ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు వసూలు చేస్తామని చెప్పి మీరు జీవో చార్జ్ చేయడమా? ఇదే సంపద సృష్టించడం అంటే. అంటే ప్రకృతి అందాలను చూడడానికి కూడా సాధారణమైన ప్రజలకి రైట్స్ లేవండి, అది కూడా డబ్బులు కొట్టి చూడాలా? మా హయాంలో మేము ఎక్కడ కూడా ఏ బీచ్లకి డబ్బులు తీసుకోలేదే, ఫ్రీగా కదా వెళ్ళారు, ఫ్యామిలీ మొత్తం ఫ్రీగా వెళ్ళి ప్రకృతి అందాన్ని ఆస్వాదించి వచ్చారు సముద్రంలో తీర ప్రాంతాన్ని. దేనికి కట్టాలి డబ్బులు అంటే చంద్రబాబు నాయుడు గారు సంపదలు సృష్టి ఇస్తారనగానే ప్రజలందరూ అమ్మో చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తారేమో క్రియేట్ చేస్తారేమో అనుకున్నారు. ఆయన సృష్టించలేరు, ప్రజలందరికీ అర్థమైపోయింది 6 నెలల్లోనే ఖచ్చితంగా. ఇసుక విధానంగా అవనియండి, అవనియండి, అలాగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఈ రోజున చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి కదా. 5-6 నెలల్లో ఫెయిల్ అయిపోయారని ఎలా అనగలం మనం చెప్పండి? రైట్, ఖచ్చితంగా మీరు ఒకసారి జనాల్లో ఫీడ్బ్యాక్ తీసుకోండి లక్ష్మీనాథ్ గారు, జనాల్లో ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఖచ్చితంగా కూటమి అనుకున్నంత ఫలితంగా వాళ్ళు పరిపాలించట్లేదు. వాళ్ళ యొక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారండి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమీ లేదు సార్, ఇసుక విధానం మీరు అన్నట్టుగా లేదు, అక్కడ ఫ్రీగా లేదు.
మీరు అన్ని జరుగుతుంది సరిచూసుకోవాల్సిన బాధ్యత. సాక్షిగా మాట్లాడారు ఈ రోజున కోన రవికుమార్ గారు, లక్ష్మీనాథ్ గారు కోన రవికుమార్ గారు మాట్లాడారు. జీరో అవర్ లో ఎలాగుందంటే డ్రైవర్ లేని కారు ప్రయాణం లాగా ఉంది సార్. కనీసం ఎవరు రాసుకున్నారో, ఎవరు దానికి సమాధానమో కర్త కూడా తెలీదు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరో కూడా తెలియదు. ఆ విధంగా మీరు అసెంబ్లీ సెషన్ నడిపిస్తూ ఉన్నారు అని అనగానే ఆయన మైక్ కట్ చేసే పరిస్థితి ఏర్పడింది. జ్యోతుల నాయర్ కూడా మైక్ కట్ చేశారు. మీరు మీ యొక్క ఎమ్మెల్యేలకి మీ యొక్క మినిస్టర్కి మీరు మైక్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు రావాలి మాట్లాడాలంటే ఎలా మీరు మా మైక్ ఇస్తారని గ్యారంటీ ఉంది? మీరు అప్పుడు కట్ చేసారా? మీ యొక్క ఎమ్మెల్యేలకే మీరు కట్ చేసింది, వాళ్ళకే సమయం ఏముంది? సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు, మినిస్టర్ వాళ్ళు ఒక్కోసారి 5 సార్లు 6 సార్లు గెలిచిన వ్యక్తులు, వాళ్ళకే మీరు మైక్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ప్రశ్నిస్తారని మేము అడుగుతా ఉన్నాం. సో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, లక్ష్మీనాథ్ గారు ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ముందు పరిపాలన కొనసాగిస్తే రేపొద్దున్న వీళ్ళు పోటీ చేసినప్పుడు మాకు 11 సీట్లు వచ్చాయని ఎలాగైతే వీళ్ళు ఎద్దేవా చేసి మమ్మల్ని విమర్శ మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. రేపొద్దున 11 సీట్లో కదండి, 11లో ఒకటి పోద్ది, ఒకటి మాత్రమే కూటమికి వస్తుంది. ఆ ఒకటి ఎవరు గెలుస్తారో మీకు వదిలేసాం. అది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, భువనేశ్వర గెలుస్తారా, ఎవరు గెలుస్తారో ఈ ముగ్గురులో ఒక్కలే. ఈ 11లో ఒకటి పోద్ది, మీకు ఒకటే 2029లో ఒక సీట్ వస్తుంది అంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా కూటమికి ఒకటి వస్తుంది, ఎందుకంటే మాకు 11 అన్నారు కదండి. రైట్, మాకు 11 వచ్చేనా హేళన చేశారు కదా. రైట్, ఈ 11లో ఒకటి పోయి ఒకటి మీరు కన్ఫర్మ్ అవుతారు. రైట్ రైట్, అంటే హేళన చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష ఇస్తారని ఇప్పటికైనా తెలుసుకున్నారు మీరు, అంతేనా? ఖచ్చితంగా ప్రజలు శిక్ష ఇస్తారు. మీకు 22 వచ్చినాయి, లాక్కుంటే 4-5 లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని హేళన చేశారు కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రరోక్షంగా ఒప్పుకుంటున్నారు, అంతేనా? లక్ష్మీనాథ్ గారు ఒప్పుకోవడము చేయడం అని కాదండి, ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రైట్ రైట్, పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి కూటమి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందన్నది కంపారిజన్ చేసుకుంటున్నారు జనాలు. అన్నం ఉడకడానికి అన్నం మొత్తం రైట్ కుండ మొత్తం కలిపి చూడవలసిన లేదండి, అన్నం ఉడికిందా లేదని. అలాగే ఈ 5-6 నెలలు బట్టి వీళ్ళు చేయగలరా చేయలేరా ఏంటి పరిస్థితి అనేది, ఈ 6 నెలల్లో మరి ఈ సూపర్ సిక్స్ను అమలు చేయలేటువంటి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, ముదరగడ పద్మనాభం గారు లేఖ సంధించారు సూటిగా చంద్రబాబుకి, చంద్రబాబు గారికి. అదేవిధంగా రేపొద్దున రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా లేఖను సంధించే అవకాశం ఉంది. మరి ఈ రానున్న రోజుల్లో మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారంటారా ఆయన? ఒక రకంగా కాపు ఉద్యమ నేతగా రానున్న రోజుల్లో కాపులకి న్యాయం చేసే వరకు ఆయన నిద్రపోరనుకుంటా. సార్ మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మన సోదరులు నాగబాబు గారు ఒక ఆవేదన వ్యక్తం చేశారు, దానికి సమాధానం ఒక 1/2 మినిట్లో చెప్పి మీరు అని చెప్తాను సార్. నాగబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, మా అభిమాన ముద్రగడ పద్మనాభ గారు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మా ముద్రగడ పద్మనాభ గారు మాత్రం ఇంకా ఉత్తరాలు రాసే స్థితిలోనే ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సమాధానం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయ్యడం కోసం అన్ని ఎటువి అన్ని కులాలని కలుపుకోవడానికి ప్రయత్నిస్తే ముద్రగడ పద్మనాభం గారు కమ్మ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వాలు అనరా, లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి చేయడం కోసం తల కుణాలు వాడుకున్నారు సార్. అలాగే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని అన్ని కులాలని కలుపుకుని తన కులాన్ని కూడా పక్కన పెట్టి పైకి పక్కన పెట్టి లోన్ కలుపుకుని అన్ని కులాన్ని కలుపుకోవడానికి వెళ్తుంటే ముద్రగడ పద్మనాభం గారు తన కులాన్ని కూడా వదులుకుని రెడ్డి కులానికి వెళ్ళిన వ్యక్తి సార్. అందుకనే ముద్రగడ పద్మనాభం గారు ఇంకా ఉత్తరాలు రాసి స్థితిలోనే ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు
ఉత్తరకంచిలో తన అమాయకమైన వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారని దీక్ష మొదలు పెడితే ముఖ్యమంత్రి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రులు కూడా జరిగే స్టేజ్ నుంచి ఈ రోజున అమ్మనా బూతులు అమ్మల్ని చెల్లెల్ని బూతుల్ని తిట్టించే పార్టీలకి మద్దతుగా లేఖలు రాసే పరిస్థితికి మా గురువు గారు ఎందుకు దిగజారిపోయారా అని బాధ కలుగుతుంటారు. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అణగారిన వర్గాలు కాపులు బలిజులు ఒంటర్లు లేదా దళితులు హక్కుల గురించి పోరాడే వ్యక్తి ఈ రోజున సోషల్ మీడియాలో బూతులు తిట్టే వాళ్ళని అమాయకులు అని చిత్రించి మద్దతుగా ఉత్తరాలు వేసే స్థితికి మా గురువు గారు ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు దిగజారిపోయారా అని బాధపడుతున్నాను సార్. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులకి నుంచి ఢిల్లీలోని ఇంటెలిజెన్షియల్ కూడా భయపడుతున్నారు. ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ముద్రగడ పద్మనాభం గారు లేఖలంటే భయపడతలే. దీనికి కారణం ఏంటన్నది ముద్రగడ పద్మనాభం గారు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ఇచ్చినా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా తన కులపోళ్ళు కాకుండా ఇతర కులాల్లో ఉన్న ఆడపడుచులు అన్నలు తమ్ముళ్ళు కూడా స్పందించేవారు. ఈ రోజు తన కూతురు కూడా స్పందించడం లేదు, తన కూతురు కూడా ముద్రగడ ముట్టడానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఆ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అనేది ముద్రగడ పద్మనాభం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏంటి కారణం? ఒక్క నిమిషం సార్, మీ మధ్యలో కట్ చేస్తే నా భావం జనాల్లోకి వెళ్దాం, కాబట్టి మీ సెకండరీ కూడా మానేయండి. ఒక ఇప్పుడు ఏంటి కమ్మ వ్యతిరేకతేనా? నిన్న 19 నుంచి 24 వరకు మీరు మౌనంగా ఉండి ఒక ఉత్తరం కూడా రాయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు మీరు ఉత్తరం రెడ్డి కమ్మ వ్యతిరేకతేనా? మరి కమ్మ వ్యతిరేకత అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారిని 1999 చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి పనిచేశారే, 2004 చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేసి పనిచేశారే, మీరు మాగడ రవీంద్రరావు చౌదరి అక్కడ ఎవరు బొడ్డు భాస్కర్ రామారు మీ స్నేహాలన్నీ కమ్మలతోటేనే. ఎందుకు మీరు కులం, మీరు వ్యక్తిగతంగా కమ్మలకి పనిచేయచ్చు, మీరు కమ్మలతో స్నేహాలు చేయొచ్చు, కులాన్ని మాత్రం కమ్మ వ్యతిరేకంగా జంతికి నరాల కులంలో పెంచి పోషించినారో? కులం మీద మీకున్న ద్వేషం ఏంటి? మిమ్మల్ని కులం దేవుడిగా పూజిస్తే మీరు కులానికి కమ్మలకి ఎందుకు తగ్గు పెడుతున్నారో? పోనీ లేక కమ్మలు శత్రువులు అనుకుందాం, ముద్రగడ పద్మనాభం ఏటన్నారు సొల్లు మీరు ఏదన్నారు అనుకుందాం. మీరు 2000 ఎన్నికల ముందు మీ అబ్బాయి మీరు కానీ స్టేట్మెంట్ ఇచ్చారు, మేమైతే జనసేన పార్టీలో కన్నా జాయిన్ అవుతాము లేదా తెలుగుదేశంలో కన్నా జాయిన్ అవుతాం కానీ వైసీపీలోకి జాయిన్ అవ్వను అన్నారు. అంటే మీరు తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు తొలి వీడని తెలీదా? మీరు తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మని తెలీదా? మీరు తెలుగుదేశంలో జాయిన్ అవుతాను అన్నప్పుడు కమ్మ వ్యతిరేకత గుర్తు కాలేదా? సత్యం గారు మళ్ళీ కాసేపట్లో వస్తాం మీ దగ్గర. మనతోటి జనసేన నేత అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు వచ్చారు, ఆవిడతో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మీకు చిక్కులకి, అలాగే జర్నలిస్ట్ సత్యం గారికి నమస్కారం సార్. అరుణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు డైరెక్ట్ గా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖను సంధించారు, సొల్లు కబుర్లు చెప్పడానికి మీకు మీరే సాట్ అన్నారు, ఆయన మాట్లాడిన మాటను మీరు ఎలా చూస్తారు? సార్, గతంలో ఆయన ఓన్లీ కుల సంఘానికి నాయకులుగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఆయన గురించి మాట్లాడడానికి ఏ ప్యానెల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే కులానికి సంబంధించిన వ్యక్తికి గురించి రాజకీయంగా ఉన్నటువంటి నేను మాట్లాడే అర్హత లేదన్నది నా భావన. ఈ రోజు ఆయన బిఫోర్ ఎలక్షన్ కుల సంఘ నాయకుల నుంచి వైసీపీ పార్టీ నాయకులుగా రూపాంతరం చెందారు కాబట్టి ఇవాళ వైసీపీకి ప్రతి పార్టీగా ఉన్నటువంటి జనసేన నుంచి అధికార ప్రతినిధిగా మాట్లాడడానికి ఈ రోజు సిద్ధంగానే ఉన్నాను. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి కాపులకు ఇస్తానన్న రిజర్వేషన్ రూపాయి కూడా ఇవ్వకుండా అసలు కార్పొరేషన్ కూడా ఎత్తేసే పరిస్థితిని క్రియేట్ చేస్తే కుల సంఘ నాయకులుగా ఉండి ఆయన ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం గొంతెత్తల. 5 సంవత్సరాల పాటు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ, పెన్షన్ ఇవ్వడానికి 5 ఏళ్ళు టైం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అసలు ఏ ఒక్క క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు, డిఎస్సీ ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారంటే చేశారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిళ్లతో ముడిపెట్టిన ఏమంచి వచ్చినప్పటికీ కూడా రాజధానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు రాలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కాలేజీలకు పడే విధానాన్ని మార్చి తల్లిదండ్రుల అకౌంట్లకు వేస్తా అన్న విధానంలోకి మార్చడం మూలంగా తల్లిదండ్రులకి కూడా డబ్బులు వేయక, కాలేజీ యాజమాన్య సర్టిఫికేట్ ఇవ్వక, ఎగ్జామ్స్ రాయనివ్వక చాలా మంది పిల్లల జీవితము వాళ్ళ చదువు మధ్యలోనే ఆగిపోయింది. వీటన్నింటి గురించి ఏ రోజు ఆ పెద్ద ఆయన మాట్లాడలేదండి. ఇవాళ ప్రభుత్వం వచ్చి, మా ప్రభుత్వం 5 నెలలే అయింది, 5 నెలల్లో వాళ్ళు 5 ఏళ్లలో కూడా పూర్తిగా చేయలేనటువంటి పెన్షన్ అనే విధానాన్ని 15 రోజులకి స్టార్ట్ చేసి ఈటను స్టార్ట్ చేసింది మా ప్రభుత్వం. దీపం పథకం కింద ఇస్తా అనేటువంటి పథకం ఏదైతే ఉందో 3 సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తున్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ కు సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ చేశారు. ఇట్లాగే రాష్ట్రంలో మిగతా అంశాలు అంటే ఇవి తక్షణ సహాయం కింద సంక్షేమం అనేది ఎంత ఇంపార్టెంటో
సుదీర్ఘ కాలంలో అభివృద్ధి అనేది కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి రాజధాని మీద, పోలవరం మీద, వివిధ దీర్ఘకాలిక నిర్మాణాల మీద కూడా దృష్టి పెట్టి ఒక రూపాయి అప్పు తెస్తే ఆ రూపాయి అప్పు మనం ఎక్కడైతే ఖర్చు పెడుతున్నామో దాని నుంచి భవిష్యత్తులో ఆదాయం రావాలి మనకి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఎన్డీఏ కూటమి పూర్తిగా ముందుకు వెళ్తూ ఉంటే, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్న దృష్టితోటి రోడ్లు, భవనాలు, పంచాయతీ కార్యాలయాల కింద నిర్వర్తించే అన్ని విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళుతూ ఉంటే, అటవీ శాఖ మినిస్టర్ గా కూడా గతంలో ఎప్పుడు నేను వినలేదు సార్, పోలీసు అమరవీరుల సంస్మరణ సభ అని విన్నాను తప్ప, అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ సభ ఒకటి జరిగిద్ది అది ఒకటి ఉందని నాకు అప్పటి వరకు తెలియదు. ఇంతమంది మినిస్టర్లు మారిన నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ సంస్మరణ సభ జరగడం నేను కళ్ళారా వీక్షించాను. వాళ్ళకి సంబంధించి ఎన్నో నిధులను కేటాయించి ఆయన సమర్థవంతంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మూడు పార్టీలే అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి పొరపక్షం లేకుండా ప్రజల కోసము ముగ్గురు ఒకే మాట మీద ఒకే తాటి మీద వెళ్తూ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి రాష్ట్రం తర్వాతే కార్యకర్తలు అన్న కాన్సెప్ట్ లో రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఇవాళ 5 నెలలకే పెద్ద ఆయనకు ఓపిక చచ్చిపోయిందా, వయసు పైబడ్డం మూలంగా చేదస్తం వచ్చిందా, లేదంటే ఆయన కులం కోసము రాష్ట్రం కోసము కూడా పనిచేయలేక కేవలం ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాడని నాకు అర్థం కాలేదు కానీ సార్, నిన్న పెద్ద లెటర్ రాశాడు సార్. సరే లెటర్ అంతా ప్రభుత్వాన్ని విమర్శించారు, ఓకే. అపోనెంట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెన్నబూసినా సరే కారమే రాశారు అన్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి ఆయనకు అట్లాంటి మంటే పుట్టి మాట్లాడారు అనుకున్నాను సార్. చివరిలో ఒక చిన్న లైన్ మెన్షన్ చేశాడు సార్, అమాయకులను జైల్లో పెట్టి కొట్టిస్తున్నారు అని. ఎవరు సార్ అమాయకులు? జైల్లో పెట్టిన వాళ్ళందరూ పోస్టులు సోషల్ మీడియా అకౌంట్లు అరుణ్ గారు. ఇప్పుడు మీరు కూడా ఈ బాధితుల్లో ఉన్నట్టున్నారు. రీసెంట్ గా పొద్దున మనం ఎప్పుడో ఒక మీడియా సంస్థలో మనం చూసాము, వైసీపీ అధికార ప్రతినిధి మీ మీద కేసు పెట్టాలంటున్నారు, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైన మాటల్లో మాట్లాడారని చెప్పి ఆయన ఒక వీడియోని చూపించారు. మరి ఆ వీడియో గురించి మీరేమంటారు? ఆడియో క్లియర్ గా మాట్లాడినది, క్లియర్ గా ఉంది ఆ వాయిస్. ఏముంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య గురించి, లోకేష్ గారి యొక్క పుట్టుకలు అని చెప్పేసి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా టిక్కెట్లు అండ్ రెమ్యునరేషన్ గురించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యల గురించి పూర్తిగా వ్యక్తిగత జీవితాల గురించి మాత్రమే అసెంబ్లీ సభలో సమావేశాల్లో మీరు ప్రస్తావించారు. ఇవాళ ఒకవేళ మీకు ఏది ఇస్తే అదే తిరిగి వచ్చింది కర్మ సిద్ధాంతం అన్నట్లుగా ఇవాళ మీ వ్యక్తిగత జీవితం గురించి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారేమో, అలాగే మీ పుట్టుక గురించి, మీ పిల్లల పుట్టుకల గురించి, వీటి వేటి గురించి ఇప్పుడున్న మా ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావనకు రాదు. మీరు ధైర్యంగా మీ గౌరవ మర్యాదలకు ఏ భంగమో కలగదు, ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి మీ నియోజకవర్గానికి ప్రతినిధిగా అని చెప్పేసి నేను మాట్లాడిన మాట. దాన్ని కుక్క తోక ఎన్నాళ్ళు తిప్పినది వంకరే తిరిగింది తప్ప చక్కగా రాదు అన్నట్లుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం 12 సెకండ్ల వాయిస్ మాత్రమే లైవ్ లో వినిపించడం, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని మాట్లాడలేకపోవడం, దాన్ని స్క్రిప్ట్ ఇచ్చినట్లుగా క్లియర్ గా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అండ్ వైసీపీ ఆర్గనైజ్డ్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఒకటే టాపిక్, ఒకటే కంటెంట్, దాన్ని టెలికాస్ట్ చేయడము, దాని మీద పెద్ద ఎత్తున నా మీద బూతులతో మాట్లాడడం, పొద్దు నుంచి బాబు వాళ్ళు కంటెంట్ ఎంచుకున్నారు సార్. ఇందులో ఏమి దాటయ్యాలి వాళ్ళు అంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడ రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే అంశం, అలాగే అంత గొప్ప నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. వాళ్ళ రాష్ట్రం కాదు, కేంద్ర రాజకీయాలని, పక్క రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆ విషయాన్ని కనుమరుగు చేయాలి పరిస్థితి. రెండోది, అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవ రెడ్డి పరారీలో ఉన్నాడు. రాఘవ రెడ్డి దొరికితే ఇప్పుడు చాలా అంశాలు బయటపడతాయి. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లో చర్చకు రాకూడదు. ఎందుకు రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు, రాఘవరెడ్డి దొరికితే ఏం జరుగుతుంది అన్న విషయం ప్రజల్లో చర్చకు రాకూడదు, వీటన్నింటినీ కవర్ చేసి చేయాలి. అలాగే ఒక 2 రోజుల క్రితం నేను మాట్లాడిన ఇంకొక వాయిస్ వైరల్ అయింది. గత ఏ ముఖ్యమంత్రి టైంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం ఇట్లాంటి సోషల్ మీడియా ఉన్మాద బొక్క అనేది పనిచేస్తూ వచ్చింది. అంతకుముందు వాళ్ళ నాన్నగారి టైంలో కూడా ఇట్లా లేదు, ఇతని టైంలో మాత్రం ఇట్లా జరిగింది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉంది అని చెప్పేసి ఒక వాయిస్ మాట్లాడితే అది వైరల్ అయిపోయింది. దాన్ని కూడా కంట్రోల్ చేస్తూ నా మీద గుర్తజల్లాలి. వీటన్నింటిని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ఎజెండా ఎంచుకున్నారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో వైసీపీ దిట్ట. అలాంటి ఆర్గనైజింగ్ ట్రోలింగే వాళ్ళు స్టార్ట్ చేసింది. దీనికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ సందర్భం మూలంగా గత వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సేమ్ ఫార్ములా ఫాలో అయ్యారు, ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారంటే వాళ్ళని కట్టడి చేయడంలోనూ, ఆ క్రైమ్ చేయడానికి సిద్ధపడకుండా భయపెట్టడంలోనూ మా ప్రభుత్వం అండ్ పోలీస్ యంత్రాంగం ఇంకా వైఫల్యం చెందుతోంది అన్న విషయం నాకు అర్థమైంది సార్. రైట్ అరుణ్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మీ మొత్తాన్ని వీడియో, మీరు మొత్తాన్ని ఏదైతే ఆడియో మాట్లాడారో దాన్ని కాకుండా ఒక కావాల్సిన వరకు
కట్ చేసేది వినిపించారంటారు అంతేగా మీరు? స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను సార్, నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అందులో మీ పుట్టుక ఎలా ఉంది, మీ పిల్లల పుట్టుక ఎలా ఉంది, వీటన్నిటి గురించి మేము ప్రస్తావన చెయ్యం, మాకు అవసరం లేదు. మేము రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాం, రెండు అసెంబ్లీలో కూర్చోండి. మీ గౌరవ మర్యాదలకు ఎక్కడ మేము భంగం కలగనివ్వం. ఇదే మాట మాట్లాడింది నేను క్లియర్ గా. రైట్, లక్ష్మణ్ రావు గారు, లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. అరుణ్ గారు చెప్పింది మీరు విన్నారు, రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఫస్ట్ ముద్రగడ పద్మనాభం గురించి ఆవిడ మాట్లాడారు, తర్వాత నేను మిగతా సబ్జెక్టు గురించి వస్తాను. ముద్రగడ పద్మనాభం గారు కోప ఉద్యమం కోసం చేశారు, 5% రిజర్వేషన్ గురించి అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల కోసం కాపు నేస్తం తీసుకొచ్చారు. కాపు నేస్తం ద్వారా అలాగే అత్యధికంగా కాపులకి టికెట్లు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కానీ, అలాగే ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ రాజ్యసభకు కూడా కాపు నాయకులు ఎక్కువ అంటే వాళ్ళని పంపించడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎలక్షన్ నుంచి కూడా ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రెసిడెంట్ల నుంచి కూడా ఆ యొక్క కార్పొరేషన్లో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత, అందులో కాపులు తూర్పు కాపులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మీరు చూడండి మేయర్లు కానీ ఇవన్నీ కూడా అత్యధికంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు ప్రశ్నించలేకపోయి ఉన్నాయి. ఈ రోజున మీ కూటమి వచ్చింది కదా, 5% రిజర్వేషన్ మీ కాపులకు ఇప్పించండి, చంద్రబాబు నాయుడు గారితో ఇప్పించండి. ఎందుకంటే కిందన పైన మీరే ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు కదా, ఆ 5% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం మీకు కావాలి కదా. ఎస్, మోడీ గారితో ఒక మాట చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్సర్ కదా, మీరు అన్నారు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన యొక్క చరుస్మా వెళ్ళిందని. ఎస్, పక్క రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు మోడీ గారితో చెప్పాయ్యా మా కాపులకి 5% రిజర్వేషన్ ఇవ్వండి అని ఇప్పించగలగండి. పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద వినండి సార్ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడే. పవన్ కళ్యాణ్ 100% కాపు నాయకుడే, ఇంకెవరికి నాయకుడు కాదు. ఆయన కుల నాయకుడే. నేను చెప్తా పార్టీలో ఎస్సీల పరిస్థితి ఏంటో నేను చెప్తా పార్టీలో, ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు నేను చెప్తా పార్టీలో. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి కాపుల కోసం పార్టీ పెట్టారు, కాపులకి నామినేటెడ్ పదవులు వేసుకున్నారు, కాపులకి ఈ రోజున జనరల్ సెక్రటరీ నుంచి కార్యదర్శి నుంచి అధికార ప్రతినిధుల నుంచి మిగతా జగన్మోహన్ రెడ్డి గారు వినండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈవిడ మాట్లాడిన మాటలు మీ యొక్క పుట్టుకల గురించి కానీ మీ పిల్లల పుట్టుకల గురించి కానీ మీ మిగతా ఇవి ఎక్కడికో అసెంబ్లీలో అడగము అంటే ఎవరు పుట్టుకల గురించి అడుగుతారు, ఎవరు పుట్టుకలని అడుగుతారు? పవన్ కళ్యాణ్ గారు వినండమ్మా, మీరు మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నీకే పుట్టానా, నాన్న నేను నీకే పుట్టానా అని అడుగుతారా? మీరు వెళ్ళి అడుగుతారా మీ అమ్మ నన్ను? అడగండి. మీరు అడుగుతారా మీరు మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నిజంగా నన్ను కన్నావా, అమ్మ నిజంగా నువ్వు నన్ను కన్నావా అని ఏ రోజున మీ అమ్మని మీ అమ్మకి మీ నాన్నగారికి మీ అమ్మకి మీ నాన్నగారికి మీరు పుట్టారని మీకు నమ్మకం ఉంది కదా. అలాగే ఎవరమ్మకి వాళ్ళ తల్లికి వాళ్ళ తండ్రికి వాళ్ళు పుడతారని నమ్మకం ఉండండి, ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న అయితే అలాగే వినండి. రాయబట్ట అన్న గారు మనకు పుట్టే పిల్లలు వినండి, మనకు పుట్టే పిల్లలు మనకు పుట్టారని మన పిల్లలకి మనం చెప్తామా? ఇప్పుడు వినండమ్మా, మన పిల్లలకి ఎక్కడ ఎవరో ఏదో మాట అంటారు, అమ్మ అరుణ గారు ఇదన్న మీ అమ్మ గురించి అని అంటారు. మీరు ఎంత బాధపడతారు? మీరు పుట్టుకు పోరాటాల గురించి మాట్లాడి, మన పిల్లల గురించి లోకేష్ గారు వాళ్ళ తల్లి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? భువనేశ్వరి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? వినండి,
సాక్షాత్ అసెంబ్లీలో, సాక్షాత్ అసెంబ్లీలో ఎలిమినేట్ మాధవరెడ్డి ఎలాగ చనిపోయారు, ఎలిమినేట్ మాధవరెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన ఎలా చనిపోయారు, ఎందుకు చంపారు, ఎవరు చంపారు, దాని కారణాలు ఏంటి అన్నారు తప్ప ఎక్కడ భువనేశ్వరి గారి గురించి తప్పుగా, లేదా లోకేష్ గారు పుట్టుక గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడలా. మీరు ఇంకో విషయానికి వస్తే సుమన్ టీవీలో, ఇదే సుమన్ టీవీలో పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇదే విజయవాడ వాసి ఒక ఆయన వెళ్ళి మీ కోప ఏదైతే కోప సమాజ వర్గం చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళి మాట్లాడి, ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు రెల్లు కులానికి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు రెల్లు కులానికి సంబంధించిన వ్యక్తి, అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఆ యొక్క సమాజ వర్గ గుణాలు చిగటాలు వెళ్ళారని అంటే దానికి మీ అందరూ బాధపడ్డారమ్మా. లేదా చంద్రబాబు గారు ఫోన్ చేసి ఆ వీడియో తీపించారా లేదా, ఆ వీడియో తీపించారా? అలాగే ఎన్నో రాజకీయాల్లో అన్నప్పుడు ఎన్నో వస్తాయమ్మా అరుణా గారు. సో ప్రతిది కూడా మన స్థాయికి మనము ఆ రోజులో మనం మాట్లాడకూడదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి మనం మాట్లాడగలమా? వినండి, పవన్ కళ్యాణ్ గారు పుట్టుక గురించి మనం మాట్లాడగలమా? ఆ స్థాయి మనకు ఉందా? చిరంజీవి గారి పుట్టుక గురించి, నాగబాబు గారి పుట్టుక గురించి మనం మాట్లాడగలగలమా? నాది ఎవరు పుట్టు ఈ రోజున జగన్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు పుట్టుకల గురించి మనం చింతించగలమా? రైట్ లక్ష్మీ, మాట్లాడకూడదు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా లోకేష్ గారు తల్లి గురించి కానీ, లోకేష్ గారు పుట్టుకు గురించి కానీ ఎవరు తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తీసుకురండి, మాట్లాడిన మాటలు మీరు తీసుకురండి. కావాలంటే మీరు గూగుల్లో కొట్టండి, యూట్యూబ్ లో కొట్టండి. అరుణ గారు వాళ్ళ మాట్లాడింది ఏంటంటే ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు, ఆయన చంపింది చనిపోవడం. లక్ష్మణ్ రావు గారు వినండి వినండి, ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకున్నారు, వినండి వినండి అరుణ గారు వినండి. అది మీరు తర్వాత మీకు మీరు ఆపాదించుకున్నారు, మీకు మీరు ఆపాదించుకున్నారు, టీడీపీ వాళ్ళు ఆపాదించుకున్నారు, జనసేన పార్టీ వాళ్ళు ఆపాదించుకున్నారు. మీకు మీరు ఆపాదించుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేశారు, ఆ విషయాన్ని డైవర్ట్ చేశారు. ఏ వినబడట్లేదండి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన చూపిస్తున్నారు. సొత్త పూసలే, మనం ఒక సొత్త పూసలం అయితే మిగతా వాళ్ళు సొత్త పూసలలో ఉంటారు, మనమే సొత్త పూసలం కాదు, మిగతా వాళ్ళ గురించి సొత్త పూసలం ఎలా మాట్లాడుతాం? ప్రస్తావించాల్సి వచ్చింది అరుణ గారు, వినండి. ఎవరిని ప్రశ్నించారు? మీ పుట్టుక గురించి ప్రశ్నించారా? మీరు ఎవరిని పుట్టారని ప్రశ్నించారా? పుట్టారని ప్రశ్నించారా? వినండి అన్నగారు, వినండి అన్నగారు, వినండి. జగన్మోహన్ రెడ్డి గారు అవునా? అదిగా మా వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధులు అవునాయండి, మా నాయకులు ఎవరండి? ఎవరైనా రాయపట్టు అన్న గారు పుట్టుక గురించి కానీ, మీ పిల్లల పుట్టుక గురించి కానీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు కానీ, మీ యొక్క విధానం అంటే కానీ, మీ గురించి వ్యక్తిగతంగా అంటే మీరు అనండి, తప్పలేదు. మీరు బాధపడ్డారు, మీరు మాట్లాడండి అంతేగాని నేను ఆపాదించుకొని మీకు ఎందుకు అంటున్నాను నేను. ఏంటి మీరు అంటారు అన్న గారు, వినండి. నాకు జనసేన పార్టీ వినండి, జనసేన పార్టీ నుంచి వినండి వినండి, జనసేన పార్టీ నుంచి ప్రతిభా వినిపించండి వినిపించండి లైవ్ వినిపించండి, జనసేన పార్టీ వినండి వినిపించండి, జనసేన పార్టీ నుంచి ప్రతిభా మీ పేరు చెప్తే వినండి అమ్మా, మీ పేరు చెప్తే వినండి, జనసేన పార్టీ నుంచి ప్రతిభా లక్ష్మణ్ రావు గారు, అరుణ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నాకు మెసేజ్ పెట్టారు చేతులు కానీ, నాకు మెసేజ్ పెట్టి నా యొక్క ఆదరణ గారు, ఎస్ 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 మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, ప్లీజ్ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, సమయం తక్కువ ఉంది. వినమ్మా అరుణ్ గారు ప్లీజ్.
లక్ష్మణ్ రావు గారు ఎవరు మాట్లాడినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, రాయపాడి అరుణ్ గారు మాట్లాడినా, లక్ష్మణ్ రావు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. రైట్ 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 లక్ష్మణ్ రావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చెప్పండి. నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టి ఫోన్ చేసి జనసేన పార్టీ టీడీపీ నుంచి కూడా నా యొక్క కులం గురించి, మా ఇంట్లో మా అమ్మ గురించి, మా ఆవిడ గురించి, మా పిల్లల గురించి అసభ్యకరంగా అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి మీకు పెడతా, అన్న గారికి మీకు పెడతా. వినండి వినండి సార్, ఎంత అసభ్యకరంగా అండి సార్, మామూలు కాదు లాభస్ తో కూడా మాట్లాడి అన్ని రకాలుగా పెట్టారండి మెసేజ్లు. అంటే వాళ్ళు ఏం చేద్దాం అంటే జనసేన పార్టీ వాడినైతే వదిలేద్దామా, టీడీపీ పార్టీ వాడినైతే వదిలేద్దామా, వాళ్ళైతే తిట్టొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయా, సోషల్ మీడియాలో ఏ రకంగా రెచ్చిపోవచ్చా, వాళ్ళ మా అమ్మలు మా అక్కలు మా వాళ్ళని తిట్టొచ్చా, ఎవరిని వదిలారు, ఎవరిని వదలడానికి వీళ్ళు సోషల్ మీడియాని, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వం అది చేయలేదు, గత ప్రభుత్వ హయాంలో కదా, గత ప్రభుత్వంలో కదా జరిగింది. మీరు ఎందుకు చేయలేకపోయారు చెప్పండి, మీరు ఎందుకు చేయలేకపోయారు? గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నారు, గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టారు, మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు చెప్పండి. వినండి సార్ వినండి, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తికి మా పార్టీకి సంబంధం లేదు. ఆ రోజు మీరు కంప్లైంట్ పెట్టుకోవాలా, ఆ రోజు పెట్టిన కంప్లైంట్ కదా ఈ రోజు మీరు శ్రీరెడ్డి పార్టీకి మీకు కూడా సంబంధం లేదా, కంప్లైంట్ లో కదా ఈ రోజు మీరు తీసుకెళ్ళి పరులు. వినండి సార్ లక్ష్మీనాథ్ గారు, ఆ రోజు పెట్టిన కంప్లైంట్ కదా బోరగడ్డ అనిల్ ఈ రోజు కంప్లైంట్ ఇచ్చారంట. రాయపాటి అన్న గారు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఆ రోజు పెట్టిన కేసులు ఓకే కదా ఈ రోజు తీసుకెళ్లి జైలు పెట్టారు. రైట్, మా ఆ రోజు అరెస్ట్ చేయలేదు, ఆ రోజు మీరు ఎవరు అడగాల, పోలీసు వ్యవస్థను అడగాల. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ ఎందుకు స్థానకున్న ఎస్పీ అడగలేదు, స్థానకు ఉన్నటువంటి సిఐ ఎందుకు మీరు మీరు అడగలేదు, ఎందుకు భయపడ్డారు మీరు? లక్ష్మణ్ రావు లక్ష్మణ్ రావు గారు మీరు కంక్లూడ్ చేద్దాం టాపిక్ మీద ఆగండి. ఆదినారాయణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, వాళ్ళ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ఆదినారాయణ గారు ప్లీజ్. ఈ రోజు జరగవలసినటువంటి ట్రాఫిక్ ముద్రగడ పద్మనాభం గారి లేఖ మీద స్పందించాల్సింది. అయితే ఇప్పుడు మనం డిబేట్ లో చూస్తే లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. గతంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో సోషల్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఎక్కడ కూడా రాజకీయం మీద అంటే రాజకీయంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతిపక్షం కావచ్చు ఇటు అధికార పక్షం కావచ్చు మాట్లాడే హక్కు ఉంటుంది. వారు వ్యక్తిగత విషయాల్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వారి గురించి అనవసరమైన వ్యాఖ్యలు అయితే చాలామంది వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాల్లో చేశారు. వారి మీద ఎవరికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎవరు చర్యలు తీసుకున్నారు? మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే మైక్ బిక్కుంటారు, కుర్చీ బిక్కుంటారు, పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్, మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు రోపేసి పర్మిషన్ ఇచ్చి జెట్ కేటగిరీ పెట్టి మీకు అందరికీ పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వలేదా? అదే ముద్రగడ పద్మనాభం గారు గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం మీరు హామీలు నెరవేర్చారనుకుంటున్నారు? అప్పుడు ఎందుకు ఈ లేఖ రాయలేదు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీరు ఉద్దమ్ నాయకుడు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ చెయ్యని తప్పుకు మీరు అరెస్ట్ చేశారు? ఆ బాధపడి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉత్తమమైన నాయకుడు అలాంటి వారికి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, సామాన్యమైనటువంటి కార్యకర్తలకు రక్షణ ఉందా, సామాన్యమైనటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని తెలిసి చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం తను కులాన్ని చూడలేదు. ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల గురించి తెలుగుదేశంతో కలవాలనుకున్నాడు. తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఎందుకు ఏర్పడింది? మనం అందరూ కలిసైనా ఈ రాష్ట్రానికి మేలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని నమ్ముకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది, పెట్టుబడులు రాలేదు. రైట్, రోడ్లు కంక్లూడ్ చేయండి సార్, గుంతలు ఉండే కంక్లూడ్ చేయండి ఆదినారాయణ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ కంక్లూడ్ చేయండి. మాట్లాడకుండా గతంలో మీరందరూ కూడా కేవలం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మీరు వెళ్ళి
ఈ రోజు మీరు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ముద్రగడ కాని మీ వైసీపీ నాయకులకి ఎవరికి కూడా లేదు. ఎందుకు లేదని చెప్పి, ఏ అభివృద్ధి చేశారు మీరు 5 సంవత్సరాల్లో? ఒక పింఛన్ 1000 రూపాయలు ఇచ్చేకి 4 సంవత్సరాలు పట్టింది. మీకు 1000 రూపాయలు పింఛన 15 రోజుల్లో ఇచ్చాం. అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఘనత. ఈ రోజు నువ్వు చూసుకో, ఎక్కడికి పోయినా కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి పంచాయతీల్లో అభివృద్ధి కనపడుతుంది. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసిన తర్వాత మాట్లాడండి. ఈ రోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, పింఛన్ కొత్త పింఛన్లు అని చెప్పాం, రేపు నెల నుంచి కూడా పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పింఛన్ కోసం పడిగాపులు కాశారు. పింఛన్ రావాలంటే కూడా కంప్యూటర్లు ఆన్లైన్ లో ఎక్కించుకోవడానికి 6 నెలలు సంవత్సరాలు దింపారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇచ్చారనుకుంటున్నారు మీరు? రైట్ ఆదినారాయణ గారు, నాగబాబు గారు కంక్లూడ్ చేయండి. నాగబాబు గారు కంక్లూడ్ చేయండి. నాగ్ గారు ఒక నిమిషం కంగారు పెట్టేయండి. చెప్పండి. ఎందుకంటే రాఘవ లక్ష్మణరావు గారు చాలా చెప్పారు. సమయం తక్కువ ఉంది, క్లుప్తంగా చెప్పండి. సమయం తక్కువ ఉంది, క్లుప్తంగా చెప్పండి. రైట్. ఒక నిమిషం తప్పదు సార్, ఎందుకంటే ఇది ఇష్యూ ఇది. ఓకే. ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి నేను రెడ్డిగా మార్చుకున్నాను. పద్మనాభం గారు పద్మనాభం రెడ్డి అయిన పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు ఏదో చెప్పారు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ కాపు నాయకుడే అని. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడో కాదు నాకైతే కాపు నాయకుడు నాకు అర్థం కావట్లేదు. నా పరిస్థితి ఏంటంటే ఎన్నికలకు ముందు పెద్దల పాత్ర పోషించాలయ్యా అన్నాడు. ఎన్నికలు అయ్యాక ఈ వేళకి మా పరిస్థితి మాకు దిక్కు లేకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కా రెడ్డి అతని యొక్క పదవి 5 ఏళ్ల కాలంలో అంతకు ముందు అతని పార్టీ పదవుల్లో కానీ మొత్తం రెడ్డికి అప్పుడు చెప్పాయి. కాబట్టి నిజమైన రెడ్డి పవన్ నాయకులు ఎవరన్నా అయితే అతను జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇందాక మీరు చెప్పారు బీచ్ గురించి. అయ్యా బీచ్ లో 25 రూపాయలు టికెట్ పెడితే పెట్టుండొచ్చేమో నాకు తెలియదు పూర్తిగా. కానీ మీ వైసీపీ నాయకులు ఈ సీసీఆర్ నమ్ముకున్నారు సార్, సిలికాన్ స్టాండ్ ఇలా చాలా ఉన్నాయి. పద్మనాభం గారు కొత్త తెలియక ఆయన అనుకుంటున్నారు. దయచేసి పద్మనాభం గారికి లేఖ రాయకండి, మీ గౌరవం పోగొట్టుకోకండి. ఈ ఫస్ట్ డిబేట్ కాబట్టి మీ గౌరవంగా మాట్లాడుతున్నాం. నెక్స్ట్ డిబేట్ నుంచి అయితే ఏసీటీసీగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడతారు. పద్మనాభ రెడ్డి గారు మీ వయసు గౌరవించి మాట్లాడుతున్నాం. ఇక లేఖలు అవి రాయకుండా ప్రశాంతంగా విత్తనాలు తీసుకోమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్ అరుణ్ గారు కంక్లూడ్ చేయండి. అరుణ్ గారు సార్, వ్యవస్థలో ఆర్థిక లోటు ఉన్నది అన్న విషయం మనందరికీ తెలుసు. పైగా పెద్ద తరహాలో ప్రశ్నించాలి అనుకున్నప్పుడు, ప్రజల తరపు నిలబడాలనుకున్నప్పుడు ఏ ప్రభుత్వాన్నైనా అలసత్వం జరిగితే ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ గత 5 ఏళ్ల పాటు నోరెత్తకుండా 5 నెలలకే ఆవేశపడిపోయి ఉత్తరాలు రాయడంలో, అది కూడా క్లియర్ గా ప్రజల అభివృద్ధి మీదే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గురించి చేయడం అనేది నిజంగానే తప్పు. ముద్రగడ పద్మనాభం గారు రాసినట్టు ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఖండిస్తున్నాను. గత 5 ఏళ్లుగా మీరు కనుక ఇదే స్థాయిలో అప్పటి జగన్మోహన్ రెడ్డిని కనుక ప్రశ్నించి ఉండి ఉంటే ఇవాళ మీ ప్రశ్న పత్రానికి మా దగ్గర నుంచి ఆన్సర్ పత్రం వచ్చేది. కానీ ఆ రోజు మీరు నోరు అనేది మెదపకుండా ఏం చేసినా చూస్తూ గమ్ముగా ఉండి ఈ రోజు మాట్లాడడం అనేది ఖచ్చితంగా మీకు ఎన్డీఏ కూటమి పట్ల ఉన్నటువంటి కక్షపూరితమైనటువంటి మనస్తత్వాన్ని బయటపెడుతుంది తప్ప ప్రజల మీద ఏదో ప్రేమ అభిమానాలతో మీరు రాసినట్లు కనిపించట్లేదు. ఇప్పుడైనా పెద్ద ఆయనగా పేరున్నటువంటి మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటే మంచిదని ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి క్లుప్తంగా. రావు గారు అన్నదానికి ఒకే ఒక దానికి చెప్తాను, ఎందుకంటే మీరు ఎక్కువ టైం లేదు అంటున్నారు కాబట్టి. ఇంకా సబ్జెక్ట్ చెప్పినప్పుడు కట్ చేసి బూచులు తీసుకునేటప్పుడు మీరు టైం అవ్వడం అంత మంచిది కాదు. సరే, కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటున్నారు కదా, దాని గురించి జాతికి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాపులకి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు కూడా చేశాడు నేను కాదనాలను. అయితే చంద్రబాబు నాయుడు గారు కమ్మ ప్రభుత్వాల కంటే రెడ్డి ప్రభుత్వాలే కాపులకు అన్యాయం చేసింది. 1956 నుంచి 1983 వరకు రెడ్డి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప కమ్మ ప్రభుత్వాలు లేవు. 1956 నుంచి 1983 వరకు రెడ్డి ప్రభుత్వాలే మోసం చేసినాయి. అలాగే 1983 తర్వాత 1983 మళ్ళీ 2004లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చింది రెడ్డి ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గట్టించి చంద్రబాబు నాయుడు కాదు. తర్వాత ముద్రగడ పద్మనాభం 1994లో ఉద్యమాలు చేసింది రెడ్డి ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డికి వ్యతిరేకం. కానీ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం అదే పార్టీలో ఉంది, రాజశేఖర రెడ్డి ప్రశ్నించకపోవడం, రాజశేఖర రెడ్డి మంచి అని ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటున్నాడు.
అలాగే 2000 ముద్రగడ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమం చేయని ముద్రగడ 2014లో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన తర్వాత ఉద్యమం చేయదు, ఇది పక్షపాత ధోరణే. అలాగే జగన్మోహన్ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తానని రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి కాపు రిజర్వేషన్ బీసీలో చేర్చాలని చేసిన కమిషన్ కూడా 25 లక్షలు కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేశాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కాపుల్ని కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. అలాగే కాపుల్ని పై శాతం ఇస్తానని ఈబీసీ రిజర్వేషన్ ని టీకేసి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఎవరో మొత్తం రెడ్లందరూ కలిపి కాపుని తర్వ నాశనం చేశారు. ఆయన ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి రెడ్లకు అనుకూలంగా మాట్లాడుతూ కమ్మ వ్యతిరేకత ఊరుకోవడం ముమ్మాటికి తప్పు. అలాగే చంద్రబాబు నాయుడు కాపులు వ్యక్తులకు మోసం చేశారు. ఒక రంగా కానీ, ఒక దాసనారాయణరావు కానీ, ఒక చిరంజీవి కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక ముద్రగడ పద్మనాభం గారు మోసం చేసే తప్ప యావత్ కాపులకి 2014 వరకు చేయలేదు. 2014లో మా రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం ముద్రగడ పద్మనాభం తప్పే. కానీ ఆ తప్పుది రైతు ముద్రగడ పద్నాలుగు 2019 కూడా ఉద్యమాన్ని కొనసాగించే ముందు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు విలన్ అయ్యి ఉండేవాడు. ఈ రోజు ముద్రగడ పద్నాలుగు జగన్ పక్షం పార్టీలో చేరి జగన్కు ఒత్తాసిలో ఉత్తరాలు రాయడం తోటి ముద్రగడ చంద్రబాబు నాయుడు 2014లో మోసం చేయడం తప్పు లేదు ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. దీనికి ముమ్మాటి ముద్రగడ పద్నాలుగు బాధ్యత వహించారు, కాపు నాయకులు కాపు సంఘాలు బాధ్యత వహించారు. ఈ వాస్తవాన్ని మర్చిపూచి మారేడు కానీ తెలియదు, ఇది పద్ధతి కాదు. దీనిలో రేఖ రైడర్ లక్ష్మణ్ రావు లాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు వినండి, చేస్తున్నా సార్, వినండి. అచ్చర సత్యం గారు, ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ప్రధానమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కాపులకు 5% రిజర్వేషన్ తీసుకొస్తే కాపులకే కాదు అందరూ కూడా సంతోషపడతారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పేరు కన్నా ఇంకా 100 రెట్లు పేరు వస్తుంది. కాపు నాయకులు వినండి సార్, వినండి. కాపుల కోసం ఒక కాపు పెద్దగా కాపులకి రిజర్వేషన్ తీసుకొచ్చిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టిస్తారు. కాబట్టి వినండి, వినండి, ఖచ్చితంగా ఆ విధంగా చేయమని చెప్పండి. వచ్చిన 5 నెలల్లో చాలా పనులు చేసామన్నారండి సార్. అక్షర సత్యం గారు వినండి సార్, రన్నింగ్ కామెంటరీ అయితే మీరు చెప్పింది వినబడదు, నేను చెప్పింది వినబడదు. కాపు సమస్యల గురించి నీకేం తెలుసా? కాపు ఉద్యమాల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు? వినండి సార్, మీకేం తెలుసు సార్? మీకు శిష్యులు మేము, మీకేం తెలుసు అన్న నాకు అర్థం కావట్లేదు. ఉద్యమాల గురించి ఉద్యమాలు ఎదురు ముద్రగడ శిష్యులు, ముద్రగడ ఇంట్లో ఉప్మాలు తిన్న వాళ్ళు, ముద్రగడ ఇంట్లో టీలు తాగిన వాళ్ళు, ముద్రగడ ఇంట్లో పడుకున్న వాళ్ళు. మాకు తెలుసా? నీకు తెలుసా? మీకేం తెలుసు? ముద్రగడ ముద్రగడ యొక్క ఉప్మా తిని కూడా ఆయనకు వెనుకోటు పడిచారు మీరు. అక్షర సత్యం గారు, ముద్రగడ పద్మనాభ గారు టీ, ముద్రగడ పద్మనాభ గారు ఉప్మా తిని ముద్రగడ పద్మనాభ గారికి మీరు వెనుకోటు పడిచారంటే మామూలు జర్నలిస్ట్ కాదు మీరు. మీరు మామూలు జర్నలిస్ట్ కాదు మీరు. బాబా మీరు కాపు ఉద్యమం, సరే, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమం ఆయన నడపలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రశేఖర్ గారు లేదంటే నాగేంద్ర బాబు గారిని భుజల పైన వేసుకుని కాపు ఉద్యమాన్ని నడిపించమని చెప్పండి. భుజల మీద వేసుకుని కాపు ఉద్యమం నడిపించమని చెప్పండి. కాపులకు 5% రిజర్వేషన్ తీసుకురామని చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. తన జీవితాన్ని అంకితం చేశాడన్న ముద్రగడ పద్మనాభం, తన జీవితం అభివృద్ధి కోసం తన యొక్క జీవితాన్ని ముద్రగడ పద్మనాభ ఆయన గురించి మాట్లాడతారు. నాకు అర్థం కావట్లా. ముద్రగడ పద్మనాభ గురించి మాట్లాడతారు మీరు? వినండి సార్, తన జీవితాన్ని అంతా అంకితం చేశారు సార్ మీ కోపుల కోసం, మీ కోపు సామాజిక వర్గం కోసం. మీరే మాట్లాడతారు ముద్రగడ పద్మనాభం గురించి. వినండి సార్, మీరు వచ్చిన ఈ 5 నెలల్లో వినండి సార్, మీరు వచ్చిన 5 నెలల్లో స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ కూడా మీరు చేతలేదు. ఎవరైతే ఉన్నారో వినండి సార్, వినండి స్కూల్ సార్, వినండి సార్. అక్షర సత్యం గారు, రైట్ రైట్, మీరు అరేంజ్మెంట్ కూడా మీరు ఇవ్వలేదు. మీరు జీతాలంత వరకు కూడా, రైట్, ధన్యవాదాలు. జీతాలు సమయం తక్కువ ఉంది, అన్ని పట్టించారు, జీతాలు సమయం తక్కువ ఉంది. ధన్యవాదాలు జీతాలు గారికి, ధన్యవాదాలు రాయపడ్డారు గారు, ధన్యవాదాలు గారు, ధన్యవాదాలు మీరు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఆదినారాయణ గారు, ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి, ఎస్ ఎస్, కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిన సందర్భంగా ఇప్పుడు బయటకు వచ్చి లెటర్ రాసిన ఎవరైతే ఉన్నారో
ముద్రగడ పద్మనాభం గారు గతంలో ముందు 5 సంవత్సరాల పాటు నిద్రపోయారని ప్రశ్నిస్తుంది కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? మరి